DSP ACB మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్స్ కె రమేష్ గారు మరియు వెంకటరాజా గారు. మేము మాకు అరౌండ్ 5th January ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇక్కడ లోకల్గా నివాసం ఉండే ఒక వ్యక్తి, ఆయన పేరు పోచయ్య అని చెప్పేసి, ఆయన ఒక దాదాపు ఒక 40 గుంటల భూమి కొన్నాడు. కొన్న తర్వాత ఒక 20 గుంటాస్ భూమి ఇంకొకరితో రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత 20 గుంటల భూమిలో 10 గుంటల భూమిని ఆయన దగ్గర టైంకి డబ్బులు లేక వేరే తనకి అమ్మడం జరిగింది. తర్వాత మిగతా 10 గుంటల భూమి అంటే ఆయన కొనుక్కుంటూ వేరే వాళ్ళకి అమ్మపించేసినాను డైరెక్ట్గా. మిగతా ఒక 10 గుంటల భూమి తన పేరు మీద చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అప్రోచ్ వస్తే ఇక్కడ మన ధరణి ఆపరేటర్ గారైన శ్రీ వేణు రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయనని వెళ్ళి ఇట్లా ప్రాసెస్ కావాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలి, ఇట్లా దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే ఖచ్చితంగా 20,000 రూపీస్ అవుతాయి మీకు మీ యొక్క 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తో 20,000 చాలా ఎక్కువైతే కదా నేను ఇచ్చుకోలేను అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసుకోండు. ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డబ్బులు అవుతాయి ఆ డబ్బులు మాత్రం నేను ఆల్రెడీ మీ సేవ ద్వారా నేను చేసుకుంటానంటే దానికి దీనికి సంబంధం లేదు. ఈ మీ సేవ ఏదైతే ఉంటుందో అది అఫీషియల్ ఫీ, అది అక్కడ మీరు పే చేసుకొని ఇక్కడ మాత్రం నాకు 20,000 రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి, లంచంగా ఇవ్వాలని చెప్పేసి కరాఖండ్గా చెప్పేసి ఆయన, అది లేకపోతే కాదు మీ పని అని చెప్పాను. సో ఆయనకి ఆ డబ్బులు లంచంగా ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గర అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే మేము ఆయన యొక్క కంప్లైంట్ రిసీవ్ చేస్తాము. చేసుకున్న తర్వాత ఆయన కొంచెం మధ్యలో వేరే వర్క్స్ ఉండడం వల్ల ఈరోజు వరకు ఆయన కంప్లైంట్ రాలేకపోయినాడు. ఈరోజు ఆయన 20,000 రూపీస్ అరేంజ్ చేసుకున్నాడు. చేసుకొని ఇక్కడ వచ్చి ఇతన్ని అప్రోచ్ అవుతే ఇట్లా డబ్బులు తెచ్చారా అంటే తెచ్చామంటే ఆ డబ్బులు తెచ్చినామన్న ప్రామిస్ పైన ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ 20,000 రూపాయలు ఒక రాజు అనే వ్యక్తి, అతనికి తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయనకి రాజు అనే వ్యక్తికి కితావత్ రాజు అతని పేరు, ఆయనకి ఇవ్వమని చెప్పి చెప్తే సరే అంటే ఆ కితావత్ అనే రాజు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఈ వరండాలో కంప్లైంట్ దగ్గర నుంచి 20,000 రూపాయలు యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కంప్లైంట్ మాకు ఇట్లా డబ్బులు తీసుకున్నాయండి సిగ్నల్ ఇస్తే మేము రిటైండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. దీని తర్వాత